సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరే ఈ సినిమా మీ దగ్గరికి వచ్చింది కాబట్టి విజయ్ గారిని ఇలాంటి అవతారాలు చూసినప్పుడు మీరు ఎంత సర్ప్రైజ్ అయ్యారు? ఎందుకంటే నిజంగా ఆయనకి ఎలాంటి నేను సర్ప్రైజ్ కాలేదండి, నేను ఆయన యానిమల్ లాంటి సినిమాలు చూడాలి. మై గాడ్ సార్, డిడ్ యూ హియర్ దట్? వాట్ వాట్ హీ వాంట్స్ టు వాచ్ ఇన్ ద యానిమల్ మూవీ లైక్ దట్ క్యారెక్టర్. Like a Ranbir Vijay Kapoor. So you want me to be a... Yeah, I want you to do like a movie. Violent. Like a, just playboy. Yeah, playboy. Heart lover. Write a story for me, sir. Definitely, sir. Definitely. Do you want me to see, behave like yes. the animal guy? Pasha Garu wants to see you like that. What about you? I want to see like this character. Oh. I'm literally enjoyed. I thoroughly enjoyed while I was watching the trailer. Really, so? Sir. Okay. Sir, this is also same. Okay. Animal character is also same. Peaks kelte animal ante. Oh. సో అంటే సార్, అంటే మీ ట్రైలర్ కూడా చూస్తున్నప్పుడు మన పక్క పక్కన అయితే ఏం మాట్లాడుకుంటాం లవ్ గురించి అవన్నీ అటాచ్ చేశారు, బట్ మీరు ఎంతవరకు రీసెర్చ్ చేశారు అది మాకు ముందు తెలుసుకోవాలి. నా ఉద్దేశంలో లవ్ అంటే ఎలా ఉండాలంటే చంద్రుల్లా ఉండాలి, రాత్రి రావాలి పొద్దున్న వెళ్ళిపోవాలి. కానీ అమ్మాయిలు అలా చేయట్లేదు సార్, మనతోనే ఉంటున్నారు లైఫ్ అంతా, అందుకనే వాళ్ళకి దూరంగా ఉంటున్నాను. అంతే అంతే సార్. ఇప్పుడు కూడా విజయ్ ఆంటోనీ గారి ఫిల్మ్స్కి ఆథెంటిసిటీ అనేది రైటింగ్లో మీరు ఎప్పుడు తీసుకొస్తారు? అంటే అది ఆడియన్స్ ఎప్పుడు కూడా ఈ సినిమా చూసినప్పుడు ఒక స్ట్రైట్ ఫిల్మ్లో ఎప్పుడు చేస్తూ ఉంటారు సార్, బట్ ఆ లైన్ అనేది ఎక్కడ పట్టుకుంటారు సార్? మెయిన్గా స్ట్రైట్ అంటే నేను రూల్స్ ఫాలో కాదు. నేను ఓకే, నేనేం ఫాలో అవుతానంటే చూసేటప్పుడు మీరు అన్నారు చూసారా స్ట్రైట్ సినిమాలా ఉండాలని, అదే ఫాలో అవుతాను. ఓకే, మెయిన్ లిప్ ఖచ్చితంగా వస్తుంది, కానీ ఏంటంటే స్ట్రైట్ ఫీలింగ్ ఉంటుంది చూసారా, దాని గురించి బాగా ట్రై చేస్తాను. నేను కష్టపడేదే దాని మీద, ఇంకా వేరే నేను వేరే డైలాగ్ రాయడం మీద, దాని మీద నేను ఎక్కువ కష్టపడను ఈ మూవీస్కి. మెయిన్ ఏంటంటే స్ట్రైట్ మూవీగా తీసుకురావడానికి ఏం చేయాలి అదే చూస్తాను నేను ఎక్కువగా.